హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబద్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్లో టీమిండియా వెటర్నర్ స్పిన్నర్ రవీంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. 2వ రోజు ఆట మొదలైనప్పటి నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను వీడు చిక్కినప్పుడు అలా వికెట్లు తీస్తూ భారత్ను పోటీలోకి తీసుకొచ్చాడు. తొలి రోజు 255/4 ఆట ముగించిన ఆస్ట్రేలియా 2వ రోజు కూడా ధాటిగా ఆడింది. ఉస్మాన్ కావాస్ 180 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో అతను డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అతనికి జతగా యువ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ టెస్టులో తన తొలి శతకం సాధించాడు. అది కూడా భారత్లో చేయడం ఈ శతకాన్ని మరింత స్పెషల్ చేస్తుందని మాజీలు కూడా కొనియాడారు. వీళ్ళిద్దరూ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే అశ్విన్ ఈ జోడిని విడతీశాడు. అతను వేసిన 131వ ఓవర్లో స్పిన్ షాట్ ఆడపోయినా గ్రీన్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో క్లారీ కూడా పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లారీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్కాట్ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్లో కావాస్ కూడా ఎల్బీగా వెనుతిరిగాడు. అయితే అనంతరం జోడి కట్టిన నాథాన్ లియాన్, టర్డ్ మార్ఫీ ఇద్దరూ మరో వికెట్ పడనివ్వలేదు. అలాగే వీరు చిక్కినప్పుడు అలా బౌండరీలు బాధతూ స్కోర్ బోర్డును పరుగులు పట్టించారు. వీళ్ళ జోరు చూస్తుంటే ఆసీస్ స్కోర్ 500 పరుగులు దాటేలా కనిపించింది. ఇలాంటి సమయంలో భారత జట్టు మరో కొత్త బంతిని తీసుకుంది. కొత్త బంతితో రాణించడంలో పేసర్ షమి విఫలమైన అశ్విన్ మళ్ళీ తన టాలెంట్ చూపించాడు. మాఫీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అతని రివ్యూ కోరిన ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కునేమన్తో కలిసి కొంచెం గట్టిగా ఆడేందుకు లియాన్ ప్రయత్నించాడు. ఇదంతా చూసిన అభిమానులకు ఆస్ట్రేలియా ఎలాగైనా ఈరోజు మొత్తం ఆడాలని అనుకున్నట్లు అర్థమైంది. అయితే మరో 10 ఓవర్లు ఆట ఉందనగా అశ్విన్ వేసిన బంతిని లియాన్ డిఫెండ్ చేయబోయాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ భరత్ కాలికి తగిలి గాల్లోకి లేచింది. దాన్ని స్లిప్స్లో ఉన్న కోహ్లీ సులభంగా పట్టేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 480 పరుగుల వద్ద ముగిసింది. అశ్విన్ 7 వికెట్లతో చెలరేగాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.